కార్లు ఆపరేట్ చేస్తున్నాం, బ్యాటరీ కార్లో తీసుకొస్తారు. వీల్ చైర్స్ కూడా ఇవాళ అరేంజ్ చేయమని చెప్పాను, వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేసి వాళ్ళ దగ్గర ఉండి విత్ అసిస్టెంట్స్ తోటి తీసుకెళ్తారు. 60 లక్షల మొత్తం క్యూలైన్ ఖర్చులని అని ఎన్ని కోట్లయినాయి ప్రపోజల్ ఏం కాదు, అన్ని అపోహలు ఏదో వాళ్ళు ఒకళ్ళు అనుకోవడం కానీ. అంటే మీరు అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది, నేను ఒప్పుకుంటాను. అది కదా, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది, నేను ఒప్పుకుంటాను. దానివల్ల కొన్ని డిఫికల్టీస్ కూడా ఒకటి ఉన్నాయి. ఆ పేరు మీద అని చేస్తే దాంట్లో వచ్చేసే అవకాశం కూడా ఉంది. కొంచెం కంట్రోలింగ్ పాయింట్లో, ఎందుకంటే దాని మీద మనం పూర్తి స్థాయి దృష్టి పెడితే అక్కడ పర్టికులర్గా మనం చేయొచ్చు. కానీ ఆ క్యూ లైన్ అన్నది ఎమర్జెన్సీలో, ఇప్పుడు 2వ తారీఖు అలాగే 5వ తారీఖు ఆ రోజున టికెట్ సిస్టమ్ అన్నది ఉండదు. ఇంకా మొత్తం అంతా కూడా ఫ్రీగానే అన్ని లైన్లు ఫ్రీ లైన్ చేసేస్తాం, ఎందుకంటే భక్తుల్ని మనం ఎలాగా కంట్రోల్ చేయలేం కాబట్టి. ఆ సమయంలో ఏదన్నా మనం డెడికేటెడ్గా ఉపయోగించుకోవడానికి ఒక లైన్ కొంత ముందు దూరదృష్టితోటి ఆలోచించి అది ఏర్పాటు చేసాం. దానికి ఏమి మీరు అన్నట్టుగా 60 లక్షలు ఇప్పుడు మీ అందరికీ అన్ని ఓపెన్గా మీకు తెలుసు. నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. మనకు ఏదైనా ఒక రిఫార్మ్ చేస్తున్నాం, ఒక ప్రయోగం, అంటే ఇదేం పెద్ద ప్రయోగం ఏం కాదు, మామూలు అందరికీ సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం. అదైతే మళ్ళీ ఏమైనా ఎక్కడన్నా ఇబ్బంది పడతాయో అని అనుభవజ్ఞులు గత 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఉత్సవాలు చేసిన అనుభవం ఉన్నవాళ్ళు ఏంటంటే, మార్పులు ఎందుకు చేయడం, మన పాత పద్ధతులు వెళ్తే బాగుంటుంది కదా అన్న ఒక అభిప్రాయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది, ఎందుకంటే ఏదో జరుగుతుంది కదా, జరిగినట్టుగా చేయొచ్చు కదా అని. నేను కొంచెం ఓకే, మీరు చెప్పిన దానికి 100% నేను విలువిస్తూనే కొద్ది మార్పులు చేసి తీసుకెళ్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా వెళ్తుంది, ఎక్కడ ఏ రకమైన చిన్న ఇబ్బంది కూడా రాకుండా నడుస్తాం. ఇవాళ అందరూ కూడా ఆ 500 టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నాం. మీరు అన్నట్టుగా ఆ క్యూ లైన్ అన్నది అది నాకు తెలుసు, ఏర్పాటు చేశాను కాబట్టి అది ఏ సమయంలో ఓపెన్ చేయాలో ఆ సమయంలో నేను అది ఓపెన్ చేసి, అది ఓపెన్ చేసిన అది ఎందుకు నేను ఏర్పాటు చేశాను అన్నది అప్పుడు అందరికీ తెలుస్తుంది. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటారు మంచి పని చేశారని. అనుభవం 15-20 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు అందరూ ఇక్కడ ఎందుకు చాలా సిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇంకా కమిటీ సభ్యులు ఉన్నారు, మేయర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఇంతకుముందు ఉత్సవ కమిటీ పేరు మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళకున్న అనుభవంతో చెప్పిన మాటలు అయ్యి దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. లేదు మేము కానీ అధికారులు కానీ మాకేం సొంతగా నాకేం అనుభవం లేదు, మేము సొంత తెలివితేటలు ఉపయోగిస్తానని ఏం లేదు. వాళ్ళు చెప్పినన్నీ వాళ్ళ అనుభవాన్ని కూడా మేము ఉపయోగించుకుంటూనే కొనసాగిస్తున్నాం. నేను అది కదా మిగతా మీకు చెప్తున్నాను, మీరు చెప్పింది ఖచ్చితంగా ఎమర్జెన్సీలో నేను ఉపయోగిస్తాను. ఆ ఎమర్జెన్సీలో ఉపయోగించినప్పుడు దాన్ని అది ఎందుకు ఏర్పాటు చేశాను అన్నది అందరికీ కూడా కొంచెం రిలీజ్ చేసిన ఇప్పటివరకు అయితే నాకు అటువంటి రాలేదు. మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇమీడియట్గా దాని మీద తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అది ఏమి ఎక్కడ లోటు లేకుండా చూస్తాను. ఎందుకంటే నాకు బిగినింగ్లోనే లాస్ట్ టైము కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు, ప్రసాదం మేము 3 గంటల నుంచి వచ్చే భక్తులకి సరిగా బాగా ప్రసాదం అందేది కాదు, అక్కడ తీసుకురావడం లేట్ అయ్యేదంటే దాని మీద పూర్తి జాగ్రత్తలు తీసుకుని 3 o'clock సఫిషియెంట్గా ఆ లడ్డు ప్రసాదం కూడా మీకు తెలుసు, నేను ఏదైతే మీడియా పరంగా ప్రసాదాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేసి మీకు ఆ రోజు నేను తినిపించానో, మీరు ఈరోజు ఆ లడ్డు తిని ఆ రోజు క్వాలిటీ పెంచినప్పుడు చాలా బాగుంది అని ఎలాగైతే మీరు అన్నారో అలా ఉందో లేదో మీరే చెప్పండి. అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, పులిహార అన్నది
భక్తులకి ఎక్కడికక్కడ ప్రసాద రూపాలు ఇస్తున్నాం కానీ పులిహార సేల్ అన్నది పెట్టలేదని చెప్తున్నారు. పులిహార సేల్ అవసరం లేదు, లడ్డు ప్రసాదం ఒకటే పెడుతున్నాం, మిగతా అంతా ఫ్రీగా అందరూ పెడతాం. అన్న ప్రసాదం జరుగుతుంది, ఎక్కడైతే భోజనశాల ఉందో అక్కడ మీకు పులిహార పెడతారు, చక్కెర పొంగలు పెడతారు, దద్దోజనం పెడతారు. అంటే రైస్ కింద పులిహార, చక్కెర పొంగలు తీపి, క్యారెట్ రైస్ కింద దద్దోజనం, మూడు సఫిషియెంట్గా మీకు ప్లేట్లో మీరు తిన్నంత పెట్టి పంపిస్తున్నాం. ఈ ఉత్సవాల సమయంలో పులిహార సేల్ చేయడం అన్నది కొంచెం ఇబ్బందికరమైనది కాబట్టి అందరికి ఫ్రీగా వేసినప్పుడు పులిహార ఇంకా మళ్ళీ ప్యాకెట్లు ఎక్కడెక్కడ కుదురుతుంది. అయిపోయిన తర్వాత కావాలంటే మనం నార్మల్ డేస్లో ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇప్పుడు ఉమ్మగారు లక్కీగా నాకే ఎదురయ్యాడు టోల్ గేట్ దగ్గర. అన్న ఏం నువ్వు అలాగలుగుతావు, నేను ఇలా రా ఇటు వచ్చా, నువ్వు డెలిగేటెడ్గా నేను డైరెక్ట్గా నీకు ఆ ప్రివిలేజ్ ఉంది వచ్చి తీసుకెళ్తారని చెప్పాను. లేదు లేదన్న, నాకు ఫస్ట్ రోజున నడిచేళ్ళటం అన్నది నాకు మొక్కుబడి వెళ్తున్నాను అన్నాడు. అంతా బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే అంతా బాగానే ఉన్నాయి కానీ ఈ బైండింగ్ వైర్ బైండ్ చేసిన దగ్గర ఆ తీగలు బయటకు వస్తాయి అన్న, కొంచెం వాటితోటి గుడ్లు కట్టించమని చెప్పాడు. మిగతా ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా బాగా చేయించామని అప్రిషియేట్ చేసి వెళ్ళాడు నన్ను. ఒకవేళ లడ్డూలు రాళ్ళు వచ్చిందంటే మరి ప్రత్యేకించి ఆయనకే వచ్చిందంటే మరి నేను ఎక్కడ చెప్పను. ఏ భక్తుడైనా నిన్న నేను 50 నుంచి 60 వేల లడ్డూలు లడ్డూలు అమ్మాను కదా, ఈ 60 వేల లడ్డూలు ఎవరికైనా దాంట్లో లోపం ఉందని ఎవరైనా కంప్లైంట్ చేశారు చెప్పండి. ఉమ్మా చేశారంటే దానికి మీరు కూడా అర్థం చేసుకుంటారు కదా, దాని గురించి మనం పట్టించుకోవడానికి ఎలాగా ఏదో పొలిటీషియన్స్ పొలిటికల్గా ఏదో చెప్పాలి కాబట్టి అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశాడని చెప్తాడా, చెప్పలేడు కదా, చెప్పడానికి కొంచెం కొన్ని వెనకాల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అందుకని ఏదో చెప్పాడు. ఓకే, నేను నాకు నా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా టెంపుల్కి సంబంధించిన ఒక పిఆర్ఓ అధికారిని అపాయింట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు చెప్పిన తర్వాత మీరు నా మాట చెప్పారు, నేను మీకు చెప్తున్నాను, నేను చెప్పింది ఇంప్లిమెంట్ అయిందో లేదో మీరే చూద్దరు కానీ నో ప్రాబ్లం. స్వామి నేను చెప్పేది నిన్న ఫస్ట్ డే. ఇప్పుడు మనకేంటంటే రొటీన్గా ఫుట్బాల్ ఉన్నది ఒక రకంగా వెళ్తుంది, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ 10 రోజుల ఏర్పాట్లు మొదటి రోజున ఇనీషియల్గా కొన్ని కొన్ని బాలరిష్టాలు అంటాం మనమే, అటువంటి ఏదైనా చిన్న చిన్న ఉంటే జరగవచ్చు. ఇవాళ నుంచి అన్నీ రెక్టిఫై చేస్తాం. ఇవి మాకు దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్గా చాలా అనుభవజ్ఞుడు మా ఏడీసీ రామచంద్రమోహన్ గారిని దీని మీద స్పెషల్ ఆఫీసర్ కింద ఏర్పాటు చేశాను. ఆయన దృష్టిలో కూడా తీసుకెళ్తాను, మీరు చెప్పినవన్నీ కూడా రెక్టిఫై చేయమని ఆదేశాలు ఇస్తాను అని కూడా చేశాను. అంటే 2500 టికెట్ అన్నదానికి కొంత లిమిటేషన్ ఉంది, మనం ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వలేము. చేసిన తర్వాత మిగిలిన భక్తులు ఎవరో క్వశ్చన్ చేయరు, 500 రూపాయలు టికెట్ కొన్న తర్వాత నన్ను ఎందుకు అంతసేపు ఆపారని ఎవరైనా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికోసం ఏంటంటే ఒక 2000 అన్నది లిమిటేషన్ చేసాం. దాంట్లో లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అన్నారు మాకు ఎప్పటి నుంచి అలవాటు, మరి మాకు కావాల్సిన వాళ్ళందరికీ మీ ఇవ్వకపోతే రేపు పొద్దున మమ్మల్ని మా మీద నారాజు అవుతారు అని చెప్తే అది కూడా మేము పరిగణలోకి తీసుకుని రిఫరల్ లెటర్స్ ఇవ్వమని చెప్పాం. ఆ రిఫరల్ లెటర్స్ ఎన్ని వస్తాయని ఇవ్వడం కోసం పెట్టాం, కానీ ఆన్లైన్లో మాత్రం 500 టికెట్స్ ఇస్తున్నాం ఖచ్చితంగా. ఎవరికి 500 టికెట్ లేదని ఇంతవరకు చెప్పలేదు, కాకపోతే వాళ్ళు రిఫరల్ లెటర్స్ వచ్చిన వాడు మాకు ఒక 50 50 అడిగినప్పుడు ఆ రిఫరల్ లెటర్ ప్రకారం వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారో కూడా లిస్ట్ కూడా తీసుకుంటున్నాం. 20 మంది అంటే 20 మంది లిస్టు, 50 మంది అంటే 50 మంది లిస్ట్ తీసుకుని టికెట్స్ ఇష్యూ చేస్తున్నాం. ఆ టికెట్ ఎవరికి వాళ్ళకి సింగిల్ టికెట్ పట్టుకెళ్ళి ఎవరి టికెట్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు.